అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా చూద్దాం. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి, ఎక్కువ అంశాలు కూడా ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూస్తే మీకు పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబ్స్ యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లో పోస్టులు భర్తీ. 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పిలుపునివ్వడం జరిగింది. ఆ 4 ఉద్యోగాలు ఉడగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే అని మళ్ళీ కూడా ఒప్పుకోవడం జరిగింది. త్వరలోనే ఇంకొక 64 ఖాళీతో గ్రూప్ 1 కు సంబంధించిన నోటిఫికేషన్, రిక్రూట్మెంట్లో మరొక 2 ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి అంశము, సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ, 441 మంది కారుణ్య నియామక పత్రాలు అందజేతా అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని విభాగాల్లోని ఉద్యోగాల్లో భర్తీకి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇక్కడ నియామకాలకు సంబంధించిన బాధ్యతను తీసుకుంటున్నామని, రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 64 కొత్త ఖాళీలతో గ్రూప్ 1కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే జారీ చేస్తామన్నారు. నియామకాల్లో ఏజ్ లిమిట్ని అయితే మరొక 2 పెంచాలని నిర్ణయించినట్లయితే ఆయన వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే అంశం కనుక చూసుకుంటే దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లలో కవర్ కావడం జరిగింది. త్వరలోనే గ్రూప్ 1కు సంబంధించిన ప్రకటన, గతంలో నిర్వహించినటువంటి పరీక్షల రద్దు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. అంటే గ్రూప్ 1కు సంబంధించి అయితే ఈ రకంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వయోపరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తారు అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే కొత్తగా అప్లై చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసిందంతా కూడా ఇంతకుముందు ఏదైతే మనం చూసామో, ప్రశ్నపత్రాలు లీక్ అయినందుకు గతంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1కు సంబంధించినటువంటి పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 60 ఖాళీలు అదనంగా చేర్చి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు అయితే చెప్పారు. వయోపరిమితి సడలింపించి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లయితే వెల్లడించడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో కార్యుని నియామకాలకు ఎంపికైనటువంటి 441 మందికి బుధవారం నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నియామక పత్రాలను అయితే అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇక్కడ కేసీఆర్ కుటుంబంలోని 4 ఉద్యోగాలు ఉడగొట్టినందుకు కృషి చేసిన నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేయడం జరిగింది. ఆ రకమైనటువంటి అంశం, దానికి సంబంధించిన నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది ఉంది. దాని తర్వాత కనుక చూసుకుంటే గురుకుల ఫలితాల వెల్లడి అనేటువంటి అంశం, 1:2 నిష్పత్తిలో మనకు మెరిట్ జాబితాల విడుదల చేయడం జరిగింది. ఆ ఏ పోస్టులకు సంబంధించి ఇచ్చారో క్లియర్గా చూద్దాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు, స్పష్టతనిచ్చినటువంటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి సీఎస్ ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీ సహా వివిధ బోర్డుల కసరత్తు అనేటువంటి అంశం, ఆల్రెడీ గురుకులకు సంబంధించినటువంటి ఫలితాలు అనేటివి కొన్నింటివి విడుదలయ్యాయి. ఇక రెగ్యులర్గా దీనికి సంబంధించిన ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 4 కానీ మిగిలినటువంటి జరిగిన పోటీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కూడా ఇక్కడ క్లియర్గా ఇక వచ్చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ స్పష్టత వచ్చింది, ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇక్కడ సీఎస్ కనుక చూసుకుంటే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇక ఎలాంటి అడ్డంకి అనేటువంటిది ఉండదు. ఇక్కడ మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపైన న్యాయ విభాగం అయితే ముగియడం ఆ మేర
సారీ అండి. ఆ మేరకు ప్రభుత్వం మెమో జారీ చేయడంతో గురుకుల నియామక ప్రక్రియకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. దీంతో గురుకుల నియామక బోర్డు అభ్యర్థులు పరీక్షలో సాధించినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలను బుధవారం ప్రకటించింది. సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి గాను బోర్డు గతేడాది అయితే ఒకేసారి 9 నియామక ప్రకటనలు జారీ చేసింది. ఈ పోస్టుల కోసం దాదాపుగా 2.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గతేడాది ఆగస్టు నెలలో నెల రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు అయితే నిర్వహించినటువంటి బోర్డు వెంటనే ప్రాథమిక తుదికీలను అయితే వెల్లడించింది. అప్పుడే ఫలితాలను వెల్లడించాలని భావించినప్పటికీ సమాంతర రిజర్వేషన్లపైన అయితే న్యాయ వివాదాలు అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో జాప్యం అయితే జరిగింది. ఈ వివాదాలు మంగళవారంతో ముగియడంతో మెరిట్ జాబితాలను అయితే బోర్డు ప్రకటించింది. తొలుత సంక్షేమ శాఖ గురుకులాల సొసైటీ పరిధిలోని డిగ్రీ, జూనియర్ కళాశాల, పాఠశాల లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించి పోస్టులకు అర్హత సాధించినటువంటి అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకైతే వీలుగా 1:2 నిష్పత్తిలో జాబితాను ప్రకటించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కు సంబంధించి పీజీటీ పోస్టులకైతే గురువారం అయితే మెరిట్ జాబితా వెలువడేటువంటి అవకాశం, అంటే ఈరోజు పీజీటీకి సంబంధించి మెరిట్ జాబితా కూడా వెలువడేటువంటి అవకాశం అయితే ఉంటుంది, దాదాపుగా వస్తుంది దీనికి సంబంధించి కూడా. మరోవైపు వేగంగా ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు అయితే బోర్డు కార్యాచరణ సిద్ధం చేసింది. నోటిఫికేషన్లోని కొన్ని పోస్టులకు ఈ నెల 9-10 తేదీలో ధృవీకరణ పత్రాలకు సంబంధించిన పరిశీలన పూర్తి చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే గురుకుల సిబ్బంది, ఇతర విభాగాల అధికారులకైతే ధృవీకరణ పత్రాల పరిశీలనపైన అవగాహన తరగతులు కూడా పూర్తి చేసింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. డెమో తరగతుల తర్వాత కొన్నింటికి, అంటే డెమోతో లింకప్ అయినటువంటి పోస్టులకు కనుక చూసుకుంటే వాటి తర్వాత వాటికి సంబంధించిన ఫలితాలు రిలీజ్ అవుతాయి. లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫలితాలు వెల్లడించాలంటే డెమో తరగతులు పూర్తి చేయాల్సింది. ఆ తరగతులను 10, 11, 12 తేదీల్లో పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రక్రియ వేగంగా 3 రోజుల్లోనే పూర్తి చేసేందుకు వీలుగా 13 డెమో తరగతుల మూల్యాంకన బోర్డులను అయితే నియమించింది. ఈ నెల 13 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 14 అభ్యర్థులకైతే నియామక పత్రాలు అందజేయాలని బోర్డు భావిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. రాష్ట్రంలో మొత్తంగా 30 లక్షల మంది నిరుద్యోగులకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కల్పించడానికి ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు, అంటే నియామక పత్రాలన్నింటినీ కూడా ఒకేసారి అందరికీ ఇస్తున్నటువంటి ఈ నేపథ్యంలో భాగంగా ఆ రకంగా చెప్తున్నారు. పదిహేను రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాలు గతంకు సంబంధించినవే. చాలామంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవి కొత్తయి అన్నారు, కానీ కొత్తయి కాదండి, ఖచ్చితంగా పాత వాటికి సంబంధించి ఆల్రెడీ మెడికల్ టెస్టులకు కూడా అందరూ వెళ్తున్నారు. ఈ నెల 12 వాళ్ళకి సంబంధించిన నియామక పత్రాలు అనేటువంటివి ఈ రకంగానే ఏదో ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది ఏర్పాటు చేసి అక్కడ అందజేయనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. సింగరేణి ఖాళీలో 80% ఆ ప్రాంతం వారికి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అంశం కనుక చూసుకుంటే మనకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. స్పష్టతనిచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ని మార్కు చేయకుండా ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీల్లో ఇక్కడ 33.13% రిజర్వేషన్లు అయితే అమలు చేయాలని ఆదేశించడం జరిగింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దర్యా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియలో ఈ మేరకు అమలు చేయాలని స్పష్టం చేస్తూ సిఎస్ శాంతి కుమార్ గారు అయితే ఇక్కడ 1 ఫిబ్రవరి మెమో జారీ చేశారు. దీంతో సమాంతర రిజర్వేషన్లపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లయింది. అయితే ఈ నేపథ్యంలో టీఎస్పీసీ సహా వివిధ నియామక బోర్డులు ఫలితాల వెల్లడికైతే కసరత్తులు మొదలు పెట్టాయి అనేటువంటి అంశం, గురుకులకు సంబంధించి ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇక నెక్స్ట్ గ్రూప్ 4కు సంబంధించినటువంటి జీఆర్ఎల్ అయితే అతి త్వరలోనే మనకు వెలువడడానికైతే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలకు 1996 ప్రకారం మహిళలకు ఓపెన్ మరియు రిజర్వ్డ్ కేటగిరీలో 33.13% రిజర్వేషన్లు అమలు చేయాలన్నటువంటి నిబంధన అయితే ఉంది. గ్రూప్ 1కు సంబంధించి ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ 1 నుంచి అయితే తీసుకోవడంతో మహిళలకు సంబంధించి ఎక్కువ పోస్టులు రిజర్వ్ అయ్యాయి. దీన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ రాజస్థాన్ పబ్లిక్ సర్వీసెస్ రాజేష్ కుమార్ దర్యా కేసులో సుప్రీం తీర్పు ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇక్కడ వారికి ఎలాంటి రోస్టర్ పాయింట్లను కూడా పేర్కొనకూడదు అనేటువంటి హైకోర్టు దీనికి సంబంధించి అయితే ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారం టీఎస్పీఎస్సీ నియామకాల్లో సుప్రీం తీర్పు అమలు చేయాలని ప్రభుత్వం 2022 డిసెంబర్ 2 అయితే మెమో జారీ చేసింది. అయితే గ్రూప్ 1కు సంబంధించినటువంటి గ్రూప్ 1తో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్, ఇతర నియామక
నోటిఫికేషన్లో కూడా మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ హైకోర్టు అయితే ఆదేశించింది. మొత్తంగా 2023 జూన్ 15 టీఎస్పీఎస్సీ కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపైన నిర్ణయం తీసుకోకపోవడంతో నియామక పరీక్షలకు సంబంధించి ఫలితాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి టీఎస్పీఎస్సీతో పాటు ఇతర విభాగాధిపతులకు సంబంధించి కూడా అందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ప్రభుత్వం తాజాగా ఆదేశాల్లోనైతే పేర్కొన్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు వర్టికల్గా అనేటువంటి అంశం, నెక్స్ట్ ఇక నుంచి సమాంతరకు అంటే ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు అవుతాయని, ఆ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కేటాయించినటువంటి పోస్టులను ఆయా వర్గాలతోనే భర్తీ చేస్తారు. ఒకవేళ వీరు ఓపెన్ కేటగిరీలో మెరిట్తో ఓపెన్ పోస్టులకు ఎంపిక అయితే వారికి సంబంధించి రిజర్వ్ చేసినటువంటి అలాగే ఉంటాయి అనేటువంటివి చూడవచ్చు ఇక్కడ. వాటిని ఆయా రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేస్తారు. ఇదే పద్ధతిలో మహిళలకు కూడా సబార్డినేట్ సర్వీస్ నిబంధన రూల్ ప్రకారం, ఇక్కడ రూల్ నెంబర్ 22A ప్రకారం అయితే వర్టికల్ విధానం రిజర్వేషన్లు అయితే అమలయ్యాయి. ఈ విధానంలో మహిళలు ఓపెన్లో అదేవిధంగా రిజర్వ్డ్ కేటగిరీలో కనుక చూసుకుంటే, జనరల్ మెరిట్లో కనుక చూసుకుంటే పోస్టులు సాధించినప్పటికీ వారికి ప్రత్యేకంగా రిజర్వ్ చేసిన పోస్టులు మాత్రమే వారికి ఉంటాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ప్రకారం కనుక చూసుకుంటే మహిళలకి వర్టికల్ రిజర్వేషన్లు అనేటివి వర్తించవు. సమాంతర రిజర్వేషన్ కింద ఈ కేటగిరీలో 33.13% రిజర్వేషన్ మాత్రమే అమలవుతుంది అనేటువంటి అంశం అయితే మనం చూడొచ్చు. ఒకవేళ మెరిట్ ఉంటే జనరల్ కింద రిజర్వ్ అయినటువంటి పోస్టులకు పోటీ పడవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్ అని యూట్యూబ్లో కొట్టండి, చాలా వీడియోస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు ఏది క్లియర్గా అనిపిస్తే అది క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ నెల 14 నియామక పత్రాల పంపిణీ, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నెల 14 పోలీసు గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేసేందుకైతే పోలీసు గురుకుల నియామక బోర్డులు అయితే కసరత్తు చేస్తున్నాయి. నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా ఇచ్చేలా ఏర్పాటు చేయాలని ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ నుంచి అయితే బోర్డులకు ఆదేశాలు వెళ్ళాయి. పోలీసు పోస్టులకు ఎంపికైనటువంటి వారితో కలిపి గురుకుల సొసైటీలకు ఎంపికైనటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులకు కూడా నియామక పత్రాలు జారీ కానున్నాయి అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు, గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. పోలీసు నియామకాలకు సంబంధించిన అభ్యర్థులకు కానీ, అదేవిధంగా గురుకులకు సంబంధించిన అభ్యర్థులకు కానీ, అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులకు కూడా గుడ్ న్యూస్ చెప్పాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన అంశం పైన కూడా వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఏఎంవిఐ పోస్టులకు కూడా తుదికి అయితే వెళ్ళడం కావడం జరిగింది. టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే మన టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా నవీన్ నికోలస్ అయితే బుధవారం ప్రకటించారు అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. 28 సిబిఆర్టీ విధానంలో ఇక్కడ దానికి సంబంధించి అయితే కండక్ట్ చేశారు. కానిస్టేబుల్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్, ఇక్కడ గురుకులకు సంబంధించిన ఫలితాలు రిలీజ్ అయ్యాయి కదా, దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంది, అది మన గ్రూప్లో కూడా మీకు షేర్ చేస్తాను, అక్కడ చూసుకోండి. ఒకసారి మనకు ఇక్కడ గురుకుల సైట్ అనేది గతంలో ఎట్లా ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు కూడా గట్టినే ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ చూసుకోండి, ఓపెన్ చేస్తే మళ్ళీ సర్వర్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇక దాన్ని క్లియర్ చేస్తే బాగుంటుంది. ఇంకేం చేస్తారు, అప్పుడే ఇబ్బంది ఉన్నప్పుడే క్లియర్ చేయలేదు, ఇప్పుడు ప్రక్రియ అంతా కూడా కొలిక్కొచ్చింది కాబట్టి అది అట్లనే ఉంటుంది. కాబట్టి ఎర్లీ టైంలో మీరు దానికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా, లేదంటే లేట్ నైట్లో మీరు ఆ సైట్ని అయితే ఈజీగా యాక్సెస్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏ సర్టిఫికెట్లు అవసరం పడతాయి, సర్టిఫికెట్ వెరిఫికేషన్కి సంబంధించిన తేదీలు, అన్ని అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నింటికి సంబంధించిన వీడియో అనేది మీకు అతి త్వరలోనే అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ అంశాలు చూస్తుంటే కానిస్టేబుల్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్, 15,516 అభ్యర్థులకు సుప్రీంకోర్ట తుది ఫలితాలని ఫైనల్ చేస్తూ ఆదేశాలు. ఈ నెల 12 నుంచి నియామక పత్రాలు అనేటువంటి అంశం కాబట్టి, ఇప్పుడు గతంలో ఏదైతే పోలీసు నియామకాలకు సంబంధించినటువంటి మన లిస్ట్ అనేది సెలెక్ట్ అయినటువంటి లిస్ట్ కాబట్టి, గతంలో ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదండి. మీ రిజల్ట్ అనేటువంటిది అలాగే ఉంటుంది. 12 నుంచి నియామక పత్రాలు కూడా అందుతాయి. ఆల్రెడీ మెడికల్స్ కూడా ఇప్పటి నుంచి అయితే చాలామంది అయితే వెళ్తున్నారు. ఆ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఆక్సిడెంటల్ రిజర్వేషన్ పద్ధతి అంటూ ఇక్కడ మిగిలినటువంటిది కూడా అదే మనకు ఇవ్వడం జరిగింది. ఇక ఏ నోటిఫికేషన్ అయినా, అది గురుకుల అయినా, టీఎస్పీఎస్సీ అయినా, డిఎస్సీ అయినా, ఇంకే పోటీ పరీక్ష అయినా కూడా అన్నింటికీ కూడా వర్టికల్ రిజర్వేషన్ అమలవుతుంది అనేటువంటి అంశాన్ని
మీరు గుర్తుపెట్టుకునే మన సారీ అండి మన సమాంతర రిజర్వేషన్ అమలవుతుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక వర్టికల్ విధానం అనేటువంటిది ఉండదు అనేటువంటి అంశం అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ప్రభుత్వ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక నోటిఫికేషన్ల ప్రక్రియ అనేటువంటిది ఆగదు, ఫలితాల ప్రక్రియ అనేటువంటిది కూడా ఆగదు, ఇక కంటిన్యూ అవుతూ ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.